మష్రూమ్ చిట్టి ముత్యాలు. ఏమిటిది కొత్తగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? చాలా మందికి చిట్టి ముత్యాల గురించి తెలియదండి. చిట్టి ముత్యాల రైస్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా సోనా మసూరి బాస్మతి రైస్ లాగా అది కూడా మనకు దొరుకుతుంది బయట. అండ్ దాని స్మెల్ కూడా బాస్మతి స్మెల్ లాగానే ఉంటుంది, కానీ బాస్మతి కాదు, చిట్టి ముత్యాలు చాలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. మనకి మన బియ్యం సైజ్ మీద కొంచెం చిన్న సైజులో ఉంటాయి. అండ్ ఇది కొంచెం కుకింగ్ ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మన జనరల్ రైస్తో మనం కంపేర్ చేసుకుంటే. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా స్పెషల్గా రైస్ ఐటమ్స్ మీరు చేయాలి అనుకొని కొత్త ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే మటుకు చిట్టి ముత్యాలు మీరు ట్రై చేయండి సార్, చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి బాస్మతి తొందరగా అరగదు అంటారు కదా, సో అది వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం చిట్టి ముత్యాలు ఇస్ అ రైట్ ఆప్షన్. సో నేను చిట్టి ముత్యాలు అండ్ మష్రూమ్ కాంబినేషన్తో ఒక రైస్ ఐటమ్ తయారు చేయబోతున్నాను. స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్. స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాను, అదేంటంటే కొబ్బరి నూనె. ఎంతమంది కొబ్బరి నూనె వాడుతున్నారు? ఎంతమంది కొబ్బరి నూనెని డైరెక్ట్గా కన్స్యూమ్ చేస్తున్నారు? చాలా తక్కువ కదా. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా తీసుకుంటారు కొబ్బరి నూనె, తెలుసు కదా ఏ ప్రాంతాల్లో తీసుకుంటారో. అలాగే మనకి ప్రతిరోజు ఒక ఇంత కొబ్బరి నూనె మనం డైరెక్ట్గా పరగడుపుని తీసుకుంటే అది బాడీని డీటాక్స్ క్లెన్స్ మొత్తం క్లీనప్ చేసేస్తుంది అన్నమాట. సో మొదటి రెండు మూడు రోజులు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, ఆ తర్వాత మాత్రం చాలా మంచి రిజల్ట్ మనం గమనిస్తాం. కానీ త్వరగా ఆ కొబ్బరి నూనెను యాక్సెప్ట్ చేసేటువంటి మైండ్ మనం క్రియేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అంతే తప్ప. కొబ్బరి నూనె ఇట్స్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్. సో కొబ్బరి నూనె మన కుకింగ్ కొబ్బరి నూనె దొరుకుతుంది కాబట్టి, సో దాన్ని మనం ఒక రెండు స్పూన్లు తీసుకున్నా నేను. సో ఇది నేను యూస్ చేసేటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే అన్ని స్పెషల్స్ అండి, చిట్టి ముత్యాలు కూడా కొంచెం కొత్త అంటే చాలామంది తెలీదు. అలాగే కొబ్బరి నూనెతో చేస్తున్నాను, మామూలుగా నెయ్యి నూనెతో చేసుకుంటూ ఉంటాం కదా మనం స్పెషల్ రైస్ ఐటమ్స్ అన్నీ. అందులో పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. అంటే చాలామంది డైట్ చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు అలాంటి వాళ్ళు. అండ్ జనరల్ హెల్త్ టిప్ కదండి కొబ్బరి నూనె వాడడం అనేది, మొత్తం బాడీని క్లెన్స్ చేస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా వెళ్ళిపోవాలంటే కొబ్బరి నూనె మనం ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం కొంచెం దానికి ఆఫ్ చేయడం కాస్త తక్కువే కదా, బట్ ట్రై చేయండి డెఫినెట్గా మంచిది. సో అందులో జీడిపప్పు అలాగే పల్లీలు అల్లం ముక్కలు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. సో ఇది ఒకసారి ఫ్రై చేసుకుందాము, ఆ తర్వాత కొంచెం జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో పల్లీలు జీడిపప్పు అది వేస్తున్నా ఎందుకంటే కొంచెం దాన్ని ఇంకొంచెం న్యూట్రిషియస్గా చేద్దామని. అండ్ నేను ఎప్పుడు విన్నానండి, అంటే ఇంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, ముందు రోజు అంటే మనం పడుకునే ముందు ఒక 4-5 జీడిపప్పులు తిని పడుకుంటే అసిడిటీ లాంటివి చాలా కంట్రోల్ అవుతాయని విన్నాను. అఫ్ కోర్స్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే తినడం వల్ల ఇబ్బంది కూడా కాదు కాబట్టి హెల్ప్ అవుతే మాత్రం తినచ్చు. అయితే అసిడిటీ కోసము రోజు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఇంత సోంపు కూడా నార్మల్ ప్లెయిన్ సోంపు తింటే కూడా అసిడిటీ చాలా వరకు తగ్గుతుందండి, అది నేను పర్సనల్గా గమనించింది. అందులో మళ్ళీ మీరు స్వీట్నర్స్ అవన్నీ యాడ్ చేసుకోకూడదు, అచ్చంగా ద ప్లెయిన్ సోంపు అన్నమాట చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు అసిడిటీ ఉన్న వాళ్లకు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత కరేపాకు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత బఠానీలు. సో బఠానీ కూడా చాలా మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి ఒక అడిషన్, మనం పీస్ వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్ కాబట్టి మంచి చక్కగా క్వాంటిటీస్లో వేసుకోండి. ఎందుకంటే మనం జనరల్గా పీస్ నార్త్ ఇండియన్ కర్రీస్కి ఎక్కువ వాడుతూ ఉంటాం, రైస్ ఐటమ్స్కి వాడుతూ ఉంటాం, యూసేజ్ అనేది డే టు డేలో కొంచెం తక్కువే. సో అందుకు
కొంచెం ఎక్కువగా వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత మష్రూమ్, సో మష్రూమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటే, మరి చిన్న ముక్కలు అవసరం లేదండి, జస్ట్ ఇలా మనకి మష్రూమ్ మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇలా మ్యాష్ చేసేసుకోవచ్చు. సో మష్రూమ్ కూడా ఎక్కువ పెద్ద ఫ్రై అవ్వనక్కర్లేదండి, జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు. సో మనం రైస్లో కూడా ఏం వేయలేదండి, సో అందుకు చూసుకొని వేశాను. ఆ తర్వాత కాస్త కారం, పొడి కారం, పచ్చిమిర్చి వేశాను కాబట్టి చూసుకొని వేశానండి, ఎక్కువ వేయలేదు. మీరు ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకున్నా అన్నా కూడా ప్రాబ్లం లేదండి, అప్పుడు మీకు వంట కరెక్ట్గా ఇలా కొంచెం రెడ్డిష్ లాగా రాకుండా టోటల్గా వైట్లో వస్తుంది. కారం వేస్తే ఏంటంటే కొంచెం కలర్ మారుతుంది. సో యూ కెన్ ఓన్లీ యాడ్ పచ్చిమిర్చి ఆల్సో, కారం మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు కావాల్సింటే. ఓకే, ఆ తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న చిట్టి ముత్యాలు. చిట్టి ముత్యాలు చెప్పాను కదా, మామూలు రైస్ మీద కాస్త తక్కువ టైమే పడుతుంది. మీరు విడిగా కూడా ఉడికించుకోవచ్చు, గిన్నెల్లో కూడా సపరేట్గా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్స్ వస్తే నాకు తెలిసి సరిపోతాయండి. నీళ్లు కాస్త తక్కువగా పోస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. సో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చిట్టి ముత్యాలు మన క్వాంటిటీ ప్రకారం చూసి వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే పనీర్ యాడ్ చేసుకోవచ్చు, యా యూ కెన్ ట్రై బ్రాకలీలు అలాంటివి ట్రై చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అందంగా డెకరేట్ చేయడానికి వాడదాం. సో చూసారా, చక్కగా జీడిపప్పు పీస్, అలాగే కొత్తిమీర. మీకు ఇది మామూలు రైస్ లాగానే అనిపిస్తుంది కదా, చూస్తుంటే టీవీలో అలా అనిపిస్తుంది, కానీ స్మెల్ మాత్రం చక్కగా బాస్మతి స్మెల్తో సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ చేస్తే. ఓకే, సో దీన్ని ఇలా కలుపుకున్నాం, ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దామండి దాన్ని, సో దట్ చక్కగా ఆ మసాలా మనం వేసుకున్నవి అన్నీ కూడా బాగా పడతాయి రైస్ ఐటమ్కి. సో అలా 2 మినిట్స్ వదిలేసామండి దాన్ని. సో చక్కగా అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ తీసుకుంటే మీకు ఇటువంటి రైస్ ఐటమ్స్ చాలా బాగా వేగబడతాయి, బాగా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట, వేయించుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి, ఇప్పుడు దీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీని మీద కాస్త కొత్తిమీర అలా పెట్టేసుకుంటే గార్నిషింగ్ లాగా అందంగా ఉంటుంది. ఎస్ ఎస్, పొగలు కనిపిస్తున్నాయా మీకు? కష్టమా? అబ్బా, ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నా నేను. సో వెంటనే వెళ్ళి చిట్టి ముత్యాలు కొనేసుకోండి ఫర్ ద యాజ్ ఇట్ ఈస్ టేస్ట్. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మరి మష్రూమ్ చిట్టి ముత్యాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, చిట్టి ముత్యాలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, గ్రీన్ పీస్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. మష్రూమ్ చిట్టి ముత్యాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి అందులో పోపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బఠానీలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అందులో ఉప్పు, కారం, ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా వేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీరను వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ చిట్టి ముత్యాలు రెడీ.